నమస్తే, మీరు చూస్తుంది ఆర్టీవీ. నా పేరు రమణ. ఒరిస్సా రాష్ట్రంలో పర్లాకిలో శ్రీను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చికెన్ పటియాలా అనే ఐటెం చాలా ఫేమస్. ఐటెం తయారు చేసే విధానం చూద్దాం రండి. బ్లాక్ పేపర్ చికెన్ పోసుకొని రెడీ చేసుకునే విధానం. ఇది సాల్ట్, ఇది సోయా సాస్, ఇది వెనిగర్. ఈ ఐటెంతో ఇప్పుడు ఇది మొత్తం మిక్సింగ్ చేస్తారు. మిక్సింగ్ చేసి దీన్ని ఫ్రై చేయడం జరుగుతుంది. కార్న్ఫ్లవర్ కూడా ఇందులో వేసి మిక్సింగ్ చేసి మ్యాగ్నేట్ చేసి ఇప్పుడు దీన్ని ఫుల్ మీద దగ్గర తీసుకెళ్ళి ఫ్రై చేయడం జరుగుతుంది. క్యాప్సికము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా రెడీ చేసుకొని మనం ఇప్పుడు కూడా ఇందులో ఫ్రై చేసిన తర్వాత ఈ రెడ్ చిల్లీ, సాల్ట్, మళ్ళీ చైనా సాల్ట్, బ్లాక్ సాల్ట్, మసాలా, కారం గుండా ఈ మూడు మళ్ళీ ఈ ఆరు ఐటమ్ మళ్ళీ ఆ కరాయి దగ్గర ఏ చిల్లీ చికెన్ అవన్నీ ఏదైనా కలర్స్ అయితే పడతాయి దీనికి మాత్రం కలర్ అనేది వాడకుండా చేయడం జరుగుతుంది. ఏదైతే చైనా సాల్ట్ సాల్ట్ వేసారు, ఇది బ్లాక్ సాల్ట్, ఇది మసాలా, చికెన్ మసాలా తిన్నాను, ఇది అయితే కారం కూడ మిర్చి మిర్చి చిల్లీ తాగుతున్నాను, రెడ్ చిల్లీ తాగుతున్నారు, అన్ని టమాటాలు తాగుతున్నారు. ఈ ఐటమ్స్ అన్ని ఇందులో అలా అలా చేసిన తర్వాత ఆ ఆమ్లెట్ మీద ఈ అంటుంది చికెన్ పటియాల అనే ఐటమ్ చేర్చడం జరుగుతుంది. చికెన్ పటియాల అలా చేసిన తర్వాత ఒక రోల్ లాగా చుట్టడం జరుగుతుంది. దాన్ని చిన్న చిన్న ముందులో కట్ చేస్తూ ఆమ్లెట్ మీద ఏదైతే కట్ చేస్తూ చెప్పుకుంటేనే నాకు నూనె ఉంటుంది. ఈ ఐటమ్ ఎంత అందంగా ఉంటుందని ఈ ఐటమ్ తయారయ్యాక మళ్ళీ దీన్ని మిశ్రమం చూసుకుంటే కొత్తిమీర దాల్చిన రై కొత్తిమీర, చీని, పసుపుండా, జీర, మళ్ళీ చికెన్ మసాలా, సాల్ట్, మళ్ళీ ఈ జింజర్, నెక్స్ట్ ఈ పాలు, ఇది ఒక క్రీమ్ అంటారు దీన్ని, ఒక మిల్క్తో తయారయ్యే క్రీమ్ని, ఈ మిశ్రమం ఈ అన్ని తీసుకుంటే దీన్ని ఒక గ్రేవీ తయారు చేస్తారు. ఏదైతే గ్రేవీ చేశారో ఆ గ్రేవీని ఆ పటియాల అనే చికెన్ ఎగ్ మీద అలా వేస్తారు. ప్లేట్ ఇచ్చే ప్లేట్ కూడా చాలా చక్కగా నీట్గా చాలా పైన ఉంది. ఒక చేప ఉంది, ప్లేట్ కూడా రెడీ అయింది. నా పేరు శ్రీను, శ్రీను ఫాస్ట్ ఫుడ్ ఓనర్ని. మొగలై పరోటా, చికెన్ రోల్, చికెన్ పకోడా, తందూర్ చికెన్, తంగిడి కబాబ్, బటర్ నాన్, ప్లెయిన్ నాన్, మసాలా నాన్, చౌమిన్, చికెన్ పటియాలా అనేది ఒక వెరీ డిఫరెంట్ ఐటమ్.
చికెన్ పట్యాలా ఎలా తయారు చేసే విధానం? చికెన్ బోన్లెస్ ముక్కలు తీసుకొని పీసెస్ చేసి దానికి డీప్ ఫ్రై చేస్తాం. అల్లం తెల్లి పేస్ట్, కారం, పెనర్ సాల్ట్, చీనీ, ఉప్పు మ్యారినేట్ చేసి ఫ్రై చేస్తాం, ఆయిల్ ఫ్రై చేస్తాం. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత దాన్ని గ్రేవీ చేస్తాం. గ్రేవీ చేసే ముందు గ్రేవీ ముందుగా తయారు చేసి ఉంచుకుంటాం. ఆనియన్ బాయిల్ చేసి దాన్ని గ్రేవీ చేస్తాం. గ్రేవీలో గ్రీన్ పీస్ తర్వాత మరి తడకట్ చేస్తూ గ్రీన్ పీస్ వేసి చేస్తాం గ్రేవీ. ఆ గ్రేవీని చేస్తాం. అరే ఎగ్ దాన్ని షైనింగ్ కోసం ఎగ్ ఆమ్లెట్ చేస్తాం. ఎగ్ ఆమ్లెట్ చేసి దాన్ని రోల్కే మార్చి దాని మీద ఈ గ్రేవీ వేస్తాం. చూసే విధంగా తయారు చేసే విధానం చూసుంటారు, దాన్ని గ్రేవీ అంటారు. చాలా ఆనందంగా ఉంటుంది చెప్తుంటే మనసులో. మాకు చేసేది ఏంటంటే మాకు ఎవరైనా మీరు బాగుంది అంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఆంధ్ర నుంచి వస్తున్నారు, ఒరిస్సా నుంచి వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. ఆంధ్ర నుంచి కూడా చాలామంది వస్తున్నారు, ఒరిస్సా కూడా అలాగే ఉంది. చాలామంది డిగ్రీ రామగిరి నుంచి కూడా చాలామంది ఉన్నారు, ఇక్కడ వస్తుంటారు. ఇంకా ఉన్నాయి చాలా ఐటమ్స్. మ్యాక్సిమం అక్కడ ఉన్న ఐటెంలో చికెన్ పట్యాలా కర్రీ, చికెన్ హైదరాబాదీ, ఆంధ్ర కర్రీ, ఆంధ్ర చికెన్, క్రిస్పీ చికెన్, చికెన్ కుర్కురే, హాట్ గార్లిక్ చికెన్, సో మెనీ ఐటమ్స్ ఉన్నాయి. బిర్యానీ, మటన్ పులావ్, దానికి ఆదివారం రోజు మటన్ పులావ్, దాల్చా సో స్పెషల్ అని. మిగతా రోజులు మటన్ పులావ్ ఉంటుంది, గ్రేవీ ఇస్తాము, అప్పుడప్పుడు ఆవకాయ బిర్యానీ చేస్తుంటాం. సో మేము ఆల్మోస్ట్ డైలీ వస్తుంటాం. వీక్లీ వీలు చూసుకుని ఒక 3-4 times మేము వస్తుంటాం. సో ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ చాలా బాగుంటుంది. మొగలై కావచ్చు, నూడిల్స్ కావచ్చు, లేకపోతే చికెన్ రోల్స్ కావచ్చు, సంథింగ్ ఏమో ఇక్కడ ఏవైతే ఉన్నాయో చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. చాలామంది వస్తూ ఉంటారు తినడానికి. పర్లాగిన్ టౌన్లోని ఈ హోటలు అనేది పెద్ద ఫేమస్ అనమాట. శ్రీనని పూర్వం నుండి తయారు చేసేస్తున్నాడు మాకు ఐటమ్స్. చికెన్ ఐటమ్స్ కానీ, మటన్ ఐటమ్స్ కానీ, ఇప్పుడు తందూరు ఐటమ్స్ కానీ ఏవి కావాలంటే అవి మాకు చాలా తక్కువ రేట్లకి అందుబాటులో, ప్రజలకు అందుబాటులో బాగా అందిస్తున్నారన్నమాట. అందుకే ఇక్కడ జనాలు మేము పూర్వం నుండి ఇక్కడ శ్రీని దగ్గర తినడం మాకు అలవాటు. అలాగే ఈరోజు కూడా మరి ఇంక వేరే అంటే మ్యారేజ్ ఫంక్షన్లు కానీ లేకపోతే కొన్ని ఏమైనా అంటే బయటికి వెళ్ళే ఫుడ్ ఏమైనా కావాలనుకుంటే అంటే మనం కొంతమంది మా ఆంధ్రాలో ఏమంటారంటే మీకు ఒరిస్సాలో కాకుండా మా ఆంధ్రాలోనే కొన్ని ఫంక్షన్కి బాగా పెట్టాలనుకుంటే పెద్ద డబ్బులు తక్కువ డబ్బులతోనే ఎక్కువ ఫుడ్ పెట్టాలనుకున్నప్పుడు ఈ సీన్ అన్న దగ్గరకు వచ్చి ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది అని మా ఉద్దేశం. మాకు ఇక్కడ మేము వచ్చి డైలీ వచ్చి తింటుంటాం, మేము ప్రతిరోజు వచ్చి తింటుంటాం. సీను ఫాస్ట్ ఫుడ్కి వెచ్చుగా వస్తుంటాను. ఇక్కడ మొగలై చాలా ఫేమస్. ఎంతగా కాకుండా ఇప్పుడు కొత్తగా పెట్టారు చికెన్ పట్యాల అనేసి, అది పంజాబ్లోనే దొరకాల యాక్చువల్లీ చెప్పాలంటే, కానీ ఇక్కడ దొరుకుతుందో చాలా సంతోషంగా ఉంది. సీను ఫాస్ట్ ఫుడ్కి చాలామంది ఇక్కడ నుంచి చాలామంది నుంచి వస్తుంటారు. చాలా ఆంధ్రప్రదేశ్ కానీ, రాయపూర్ బిలాంగ్స్ కానీ వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ తింటుంటారండి. ఇది చాలా ఫేమస్ అండి. సీను ఫాస్ట్ ఫుడ్లో మనం చికెన్ పట్యాల అనే ఐటమ్ తయారు చేసే విధానం మీకు చూపించాను. నెక్స్ట్ మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆర్టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.